ఇంతకు ముందు ఎక్కడ పని చేసావు? నా పేరు కుమారి. ఇంట్లో అన్ని పనులు చేస్తావు కదా? నా ఏజ్ 26. రోజు కరెక్ట్ టైం కే వస్తావుగా? ఐ యామ్ ఎ ఫీమేల్. ఏం మీ ఇంట్లో పని చేయడానికి ఈ డీటెయిల్స్ సరిపోవా? నా బయోడేటా మొత్తం కావాలా? సరిపోవు, కావాలి. నువ్వు ఆ ఊపడం కొంచెం ఆపి వచ్చి కూర్చుంటావా? సరే, ఇప్పుడు చెప్పు నీ పేరేంటి? సరే, మీకు నా పేరు మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది కాబట్టి చెప్తాను. నా పేరు కుమారి, వయసు 26, వృత్తి గృహ స్వచ్ఛత పరిశుభ్రత నిపుణురాలిని. అంటే ఇంగ్లీష్ మీడియమా? ఓకే, మై నేమ్ ఇస్ కుమారి. అంతా అవసరం లేదు, ఆ లాస్ట్ చెప్పు. నిపుణురాలిని? అదే, మొత్తం చెప్పు. వద్దన్నారు కదా, ఆ లాస్ట్ మాత్రం మొత్తం చెప్పు చాలు. ఓ అదా, డొమెస్టిక్ శానిటేషన్ అండ్ న్యూట్రిషన్ ఎక్స్పర్ట్. అదే మీ భాషలో చెప్పాలంటే హౌస్ మేడ్. ఏంటి మేడం, ఎంత ఎండలో వచ్చాను, ఏ బటర్ మిల్కో జ్యూసో ఇవ్వచ్చు కదా? రేపొద్దున మీ ఇంటికి వచ్చిన గెస్ట్లు చూసుకోకపోతే మీరు ఫీల్ అవ్వరు? మీరేం చేస్తూ ఉంటారు సార్? మేడం, జ్యూస్ లో కొంచెం ఐస్ క్యూబ్స్ వేయండి. ఎండలో వచ్చాను కదా, కాస్త చల్లగా ఉంటుందని. మీది పర్మనెంట్ జాబే కదా? పర్లేదు. ఓ, ట్రాపికానా? నార్మల్గా నేను ప్రిజర్వేటివ్ జ్యూసెస్ ప్రిఫర్ చేయను. ఇలా ఎప్పుడైనా బయటికి వస్తే తప్పదు కదా. విషయానికి వస్తే మీరేం చేస్తూ ఉంటారు? ఇందాక చెప్పాను కదా. మీరు చెప్పారు సార్, మీరు చెప్పండి మేడం. మేము ఎక్కడ పనిచేస్తే నీకెందుకు? అదేంటి మేడం అలా అంటారు, మీ జాబ్ మీదే కదా నా జాబ్ ఆధారపడి ఉంటుంది. మా జాబ్స్ ఏమో అలా ఊడిపోలే. ఇలాగే అన్నారమ్మా మీ పక్క విల్లాలో శర్మ గారు కూడాను. రెసెషన్ వచ్చింది, జాబ్ పోయింది, దీంతో నేను వేరే జాబ్ వెతుక్కోవాల్సి వచ్చింది. ఓకే ఓకే, నేను ఒరాకిల్లో పనిచేస్తున్నాను. ఒరాకిల్ కాదు కదమ్మా, ఓరకల్ కదా. అంటే మా పిన్నిగారు అబ్బాయి అక్కడే పనిచేస్తున్నాడు. మరి నువ్వెందుకు ఈ వర్క్ చేస్తున్నావు? వాడిదేముంది సార్, గట్టిగా అంటే నెలకి 40,000. మళ్ళీ రాత్రి పగులు గొడ్డు చాకరీ చేయాలి. నేను 7 to 4 అంతే ఆడుతూ పాడుతూ 60,000 సంపాదిస్తున్నాను. మీకు నా అవైలబిలిటీ ఎప్పుడు కావాలో చెప్పండి. మార్నింగ్ 7 అయితే, మార్నింగ్ 7 అయితే బెటర్. లేదమ్మా, ఆ స్లాట్లో మార్నింగ్ జాన్ గారింట్లో ఆల్రెడీ పనుందమ్మా. పోతే 9 to 10 ఓకేనా? ఎలాగో అది నా కాఫీ టైం కాబట్టి జస్ట్ నా కాఫీ ఇస్తే సరిపోతుంది. వెళ్ళేటప్పుడు ఎలాగో స్నాక్స్ తింటాను కదా. మీ మంచి కోసం చెప్తున్నానమ్మా. మార్నింగ్ అనుకోండి టిఫిన్ పెట్టాలి. నేనేమో ఉప్మా రైస్ ఐటమ్ లాంటివి ప్రిఫర్ చేయను. గ్రీన్ టీ అయితే తాగుతాను. సో ఈ స్లాట్ అయితే నాకు ఓకే. ఓకే, మరి ఎంత పే చేయాలి? ఈ విషయంలో మాత్రం నేను చాలా స్ట్రిక్ట్ అమ్మా. మా అకౌంట్స్ వాళ్ళేమో హాఫ్ క్యాష్ హాఫ్ చెక్ తీసుకోమన్నారు. ఒక ఫ్యామిలీకి నేను 8K తీసుకుంటాను, మీరు ఇద్దరే కాబట్టి 6K. 6K నా చేసే గంట పనికి? అదేంటి సార్ అలా అంటారు, మాకేమో గంట పని పడుతుంది, మీకేమో 4-5 గంటలు పడుతుంది. అలా అని గంట పని కదా అని మీరు చేసుకోలేరు కదా బద్ధకం. మీ బద్ధకమే మాకు శ్రీరామ రక్ష. మంత్లీ 3 డేస్ హాలిడేస్ అమ్మా, ఎప్పుడైనా అవసరమైతే ఇంకో 2 డేస్. అంటే ఇంట్లో పండగలు ఫంక్షన్స్ అవి ఉంటాయి కదా, ఇంట్లో పనున్నప్పుడు రాలేం కదమ్మా. అప్పుడు మా ఇంట్లో పని ఉంటుంది కదా. ఏంటి సార్, పండగలప్పుడు కూడా మన పని మనం చేసుకోకపోతే ఎలాగా? ఎప్పుడు కూర్చుని చేసే పనే కదా. అప్పుడప్పుడు ఇలాంటి పనులు చేస్తేనే కదా హెల్త్కి బాగుంటుంది. జాన్ గారింట్లో అయితే 8K తీసుకుంటున్నాను. మీకు ఇంకా పెళ్లి కాలేదు, ఖర్చులుంటాయి కాబట్టి 6K ఇస్తే సరిపోతుంది. వెయిట్ వెయిట్, మాకు పెళ్లి కాలేదని నీకెవరు చెప్పారు? ఏంటి మేడం అలా అడుగుతారు, పెళ్ళైతే ఇంట్లో ఒక్క ఫోటో అయినా ఉంటుంది కదా. ఆ మాత్రం అర్థం కాదా ఏంటి, అందుకే తక్కువ కొప్పుకున్నాను. కాకపోతే మా ఇంట్లో బర్త్డేలకి ఫంక్షన్లకి గిఫ్ట్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు, ఇస్తారనుకోండి ఎలాగో. ఓకే, మరి మీకు మేడ్ యాప్ పంపిస్తాను, దాంట్లో రిజిస్టర్ చేసుకుని డీటెయిల్స్ ఫిల్ చేస్తే రేపటి నుంచి వచ్చేస్తాను. అంటే ఇప్పుడు ఇదంతా ఎవరు చేస్తారు? సరే కుమారి, నువ్వు వెళ్ళు, మేము నీకు కబుర్ చేస్తాం. కబుర్ చేస్తాను? నీకు తెలియదు, మూసుకో. నా ఫోన్ నెంబర్ ఉంది కదండి, కాల్ చేయండి. ఓకే వెళ్ళు, బాయ్. వెనక్కిరా, బాయ్ 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 బాయ్. ఈ ఘోరం చూసేదానికన్నా మనం క్లీన్ చేసుకోవడమే బెటర్. పద 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 పద.